రైతులు తప్ప మీరు అగ్రిమెంట్ పత్రం రాయించుకొని లోన్ ఇచ్చేట రాయించుకొని అది వేరు మాట, కానీ పాస్బుక్ పట్టుకరా, పాని నకలు పట్టుకరా అని కూడా దుర్మార్గం. అధ్యక్ష నిన్న మొన్న మాట్లాడిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రతిసారి తీసుకోవాలి. ఇదేం కాదు అధ్యక్ష, నాకు అర్థం కాదు. క్యాస్ట్ మారుతుంది అధ్యక్ష, పుట్టి నుంచి సచ్చిదాకా అదే ఉంటుంది. ఇలా మారితే మతం మారుతుంది కానీ కులం మారదు కదా. దానికి ఎందుకు అధ్యక్ష, గతంలో పెట్టిన విధానం ఎట్లంటే గిట్లున్నాయి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇయ్యాను కానీ దే లావు, ఇది బాధ. ఇప్పుడు మున్సిపాలిటీలకు ఖచ్చితంగా పంచాయతీలకు ఆ నిబంధన పెట్టబోతా ఉన్నాం. మనిషి పుట్టినాడే నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆయన చనిపోయేదాకా ఉండాలి, మార్చేదానికి లేదు. ఈ మాటి మాటి కార్యాలయానికి పో, ఆడికి పో, వీడికి పో, ఈ బాధ తప్పాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేటు అది కూడా వట్టికేయాలి అధ్యక్ష, దానికో పెద్ద యాతన. దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ సర్టిఫికేట్లు సర్టిఫికేట్లు దీని మీద ఉన్నదే ఏదైతే ఉందో మొత్తానికి మొత్తం తీసేస్తాం అధ్యక్ష. ఈ టర్మ్లో గ్యారంటీగా చేస్తాం, ఆ రిఫార్మ్ చేస్తాం. మున్సిపల్ చట్టం కూడా నేను మా వాళ్ళకి అధికారులకు చెప్పిన అధ్యక్ష చాలా సందర్భాలు, లంచం ఇవ్వకుండా మున్సిపల్ పర్మిషన్ దొరికితే చాలు, అంతకన్నా గొప్ప ప్రభుత్వం లేదని చెప్పి నేను స్వయంగా చెప్పిన అధ్యక్ష. ఈరోజు జరుగుతా లేదు అధ్యక్ష, మనం ఆ తెలిసి ఉండి తెలివినట్టు నటించడం అవసరం లేదు. వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ గ్రౌండ్ ప్రాక్టికల్గా. నేను కూడా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే కాబట్టి గ్రౌండ్లో ఈరోజు కూడా ఉన్నా కాబట్టి తెలుసు ఏం జరుగుతుందని. తెలిసి తెలివినట్టు నటించే అవసరం లేదు. కాబట్టి ఈ అనామలీసు, ఈ దుర్మార్గాలు, ఈ వేధింపులు ఖచ్చితంగా ప్రజలకు పోవాలి. ప్రాణం పోయినా సరే, అది ఏది ఏమైనా సరే, వితౌట్ కాంప్రమైజింగ్ ఇవన్నీ కూడా ఈ టర్మ్లో చేయాలని సంకల్పించినాం, మంచి పాలసీలు తేవాలని సంకల్పించినాం. డెఫినెట్గా రాబోయే ఫ్యూ మంత్స్లోనే, కానీ ఎప్పుడో సంవత్సరాలు కాదు, కొద్ది నెలల్లోనే మున్సిపల్ రిఫార్మ్స్ కానీ, నేను చెప్పే ధరణి వెబ్సైట్ కానీ, రైతులు ఎంఆర్ఓ కార్యాలయానికి పోయే అవసరం లేనటువంటి పద్ధతులు కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా పోయే అవసరం లేనటువంటి పద్ధతులు కానీ మీరు చూస్తారు అధ్యక్ష. అవన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ అయినాయి, వెబ్సైట్ కూడా డిజైన్ అయినది, వాటిని కూడా ఖచ్చితంగా తెస్తాం. కాబట్టి గౌరవ సభ్యులకు తమ ద్వారా నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ భూ రికార్డులు, పాస్ పుస్తకాలు పంపిణీ ప్రతి ఒక్క రైతుకి ఇస్తామండి. ఆయన పోడు వ్యవసాయం చేసే వాళ్ళకి పోడు పాస్బుక్ కూడా ఇస్తాం.